మాతెలుగు టీవీ ప్రేక్షకులకు నమస్కారం. డాక్టర్ దేవిశ్రీ గురూజీ అందిస్తున్న మంచి మాట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు దశమి తిథి, మృగశీర నక్షత్రం. మృగశీర నక్షత్రం అంటే మృగానికి శిరస్సు లాంటి నక్షత్రమని అర్థం. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం నక్షత్రాలు 27 అయినప్పటికీ పురాణాల ప్రకారం మరో 2 నక్షత్రాలు కూడా ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రావణ నక్షత్రంలో 2 గంటల సమయం మాత్రమే అభిజిత నక్షత్రం ఉంటుంది. తదుపరి వచ్చేది అరుంధతి నక్షత్రం. అయితే ఇవి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పరిగణలోకి రావు, పురాణాల ప్రకారం మాత్రమే పరిగణలోకి వస్తాయి. మృగశీర, మాఘ, స్వాతి, అనురాధ నక్షత్రాలను మహానక్షత్రాలంటారు. మాఘమాసంలో మృగశీర నక్షత్రం సోమవారం రావడం ఎంతో విశేషం. ఈరోజు పరమేశ్వరుడిని పూజించిన వారికి జాతకంలో కాలసర్ప దోషం నుండి విముక్తి కలుగుతుంది. ప్రస్తుతం కుజ రాహువుల సంధి సాగుతోంది. పైన రాహువు, కింద కేతువు ఉన్నారు. అన్ని గ్రహాలు కాలసర్ప దోషంలో వచ్చాయి. మృగశీర నక్షత్రం వృషభ రాశిలోనూ ఉంటుంది. మృగశీర నక్షత్రం వృషభ రాశిలోనూ ఉంటుంది, మిథున రాశిలోనూ ఉంటుంది. మొదటి గడియలు శశిమంగళ యోగంతో వచ్చాయి. దీంతో పాటు కుజుడు, రాహువు కలిశారు. వీరిద్దరూ వైరులన్న విషయం అందరికీ తెలిసిందే. కుజుడు రాహువుతో కలిసిన, రాహువు కుజుడుతో కలిసిన కాంతిహీనమైపోతుంది. జాతకంలో సర్ప శాపాలున్న వారికి, రాహు కేతు దశల్లో పుట్టిన వారికి సమస్యాత్మకంగా ఉంటుంది. అరుద్ర, స్వాతి, శతభీష నక్షత్రాలు రాహువ కిందికి వస్తాయి. అశ్విని, మఖ, మూల నక్షత్రాలు కేతువు కిందికి వస్తాయి. రాహు మహర్దశ బాగుంటేనే జీవితం బాగుంటుంది. ఈరోజు సాయంత్రంలోపు పుట్టమనుతో శివలింగాన్ని చేసి పూజించాలి. దీన్ని మృతికాలింగం, పార్థివలింగం అని కూడా అంటారు. సర్వే జన సుఖినో భవంతు.